కోసం మాకు ధైర్యం కూడా మా కుటుంబానికి మీకు అంతగా మేలు కూడా అండి. మేము ఎప్పుడూ ఆ ధైర్యమే మమ్మల్ని ముందు తీసుకెళ్తాను. చంద్రుడికి మచ్చలు నేను చెప్పక్కర్లేదు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఏ కేసు ఆ కేసు అని పెట్టి భయం నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పాను. నా పూజలు కాదు, ప్రజలు వచ్చి రక్ష అని నేను చెప్తున్నాను. మీరు లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ అనాథలు అయిపోతారమ్మ. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మచ్చలేని ఆయన మన నాయకుడు అలాంటి నాయకుల్ని ఇలా జైలు చాలా దారుణం దారుణం అంటే అంటారు. అలా వాళ్ళకి తెలుసు మేడం, తెలిసి కూడా ఒక సైకో కక్ష సాధింపు కక్ష సాధించాలనే ఇది దారుణ మీద బాగా అరెస్ట్ చేశారు మేడం. ఏ తప్పు చేయలేదు మేడం, చేయరు కూడా లేదు మేడం. ప్రజల ప్రజల కోసమే కష్టపడుతున్నారు మేడం. అది అదే ఈర్ష వాడికి కక్ష గుళ్ళు వాళ్ళ కక్ష సాధింపు చేయండి మేడం. వాళ్ళు తప్పు చేసాము, రాష్ట్రాన్ని మేము ఏం దోచుకోవట్లేదు కదా. వాళ్ళకి మహిళ శక్తి గురించి తెలియదు. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా పాఠాల్లో చూసామమ్మా కష్టాలు, ఈ రోజు రియల్ గా అనుభవిస్తున్నాము. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నామమ్మా, ఇప్పుడు రియల్ గా అనుభవిస్తున్నాం. అన్ని మా తరానికి సాధ్యం అవుతున్నాయి అన్నమాట. కూర్చోండి. కాబట్టి మాకు కూడా శక్తి బాగానే ఇచ్చారమ్మా, బాబు గారు వచ్చి నిద్రహారాలు లేవండి. మాకు ఆత్రులమైనా కానీ మాకు బాధ లేదు, కానీ బాబు గారు ఇట్లా చేస్తే ఇట్లాగూ మాకు అసలు ఆయన అన్యాయం చేసి తప్పుకి శిక్ష చేశారని చెప్పి మాకు చాలా బాధగా ఉందండి. తప్పు చేసినాడేమో బ్రహ్మాండం తిరుగుతున్నాడు, తప్పు చేయని ఆయన అట్లా ఉంటాం మాకు చాలా చాలా బాధగా ఉందండి. మాకు నిద్రహారాలు లేవు. అసలు ఆ రోజు రేత్రి పూట మేము 12 గంటలు చూసాం మేడం. అసలు అప్పటి నుంచి తెల్లాదు మాకు నిద్ర లేదు, ఆహారం లేవండి. అసలు పరిస్థితి దారుణంగా ఉందండి. అమరావతి రైతులు పూర్తిగా అండగా ఉంటామండి. జై అమరావతి. బాబుతోనే మేము సైతం, బాబుతోనే మేము సైతం, బాబుతోనే మేము సైతం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వన్ వన్ వన్.